ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేవి అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత పే చేయాలి అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకి రావటానికి కావాల్సిన అసెన్షియల్ కండిషన్స్ అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకి ఏమేమి వస్తాయి అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకి రానివి ఏంటి అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటో చూస్తే ఏదైనా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఉపయోగించి అలా ఉపయోగించటం వలన సంపాదించిన రెవెన్యూని లేదా ఆ ల్యాండ్ ఆర్ బిల్డింగ్కి వచ్చిన రెంట్ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అని పిలుస్తారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ని అగ్రికల్చరల్ పర్పస్కి ఉపయోగించాలి అని ఉంది తప్ప మనమే ఉపయోగించాలి అని లేదు కాబట్టి మనం వేరే జాబ్ ఆర్ బిజినెస్ చేసుకుంటూ కూడా మన ల్యాండ్ని అగ్రికల్చరల్ పర్పస్కి లీజ్ ఆర్ రెంట్కి ఇచ్చినట్లయితే ఆ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ద్వారా వచ్చిన రెంట్ కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకే వస్తుంది ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలో చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ సెక్షన్ టెన్ క్లాజ్ వన్ ప్రకారం అగ్రికల్చర్ మీద వచ్చిన ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు సో అగ్రికల్చర్ మీద వచ్చిన ఇన్కమ్కి మనం ట్యాక్స్ ఏం పే చేయక్కర్లేదు అని అర్థం ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకి రావాలంటే ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ద్వారా వచ్చిన రెంట్ ఆర్ రెవెన్యూ అగ్రికల్చర్కి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి నెక్స్ట్ ఆ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అనేది ఇండియన్ టెరిటరీలో ఉండి తీరాలి ఇండియన్ టెరిటరీ బయట ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చినట్లయితే మనం దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్లో నాన్ అగ్రికల్చరల్ వర్క్స్ చేయటం వలన వచ్చిన రెవెన్యూ అగ్రికల్చరల్ ఇన్కంలోనికి రాదు కాబట్టి అగ్రికల్చరల్ ల్యాండ్లో అగ్రికల్చరల్ వర్క్ మాత్రమే చేయాలి ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కంలోకి ఏమేమి వస్తాయో చూద్దాం రెంట్ ఫ్రమ్ ల్యాండ్ మనం అగ్రికల్చర్కి మన ల్యాండ్ రెంట్కి ఇచ్చినట్లయితే ఆ ల్యాండ్కి వచ్చిన రెంట్ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అని అంటారు రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్ ఒక పొలంలో కల్టివేషన్ చేసి పంట అమ్ముకున్న తర్వాత అలా అమ్మటం వలన లాభం కనుక వస్తే దాన్ని రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్ అని అంటారు అలా వచ్చిన రెవెన్యూ మీద ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ద క్రాప్ పంట పండిన తర్వాత కోత కోయడం నూర్పిడి చేయడం కుప్ప వేయడం ఎండ పెట్టడం ఇలాంటి పనులు చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకే వస్తుంది ఈ పనులన్నీ మాన్యువల్గా చేయొచ్చు లేదా మెషినరీని యూజ్ చేసైనా చేయొచ్చు ఇక నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్స్ బిల్డింగ్ కనుక స్టోర్ హౌస్ లాగా కానీ హౌస్ లాగా కానీ ఉపయోగించడానికి రెంట్కి ఇచ్చినట్లయితే అలా వచ్చిన రెంట్ మీద మనం ఎటువంటి ట్యాక్స్ కట్నక్కర్లేదు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆ బిల్డింగ్ అనేది పొలంకి దగ్గరలో ఉంటేనే మనకి ఈ ట్యాక్స్ ఎగ్జిమిషన్ అనేది వస్తుంది ఎంత దగ్గరలో ఉండాలి అనేది ఊరిని బట్టి అంటే పంచాయతీని మున్సిపాలిటీని అండ్ ఆ ఊరిలో ఉన్న పాపులేషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకి రానివేంటో చూద్దాం పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే కోళ్ల ఫారాలు కొన్ని స్పెషల్ చెట్లని అమ్మటం ద్వారా వచ్చే ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర చందనం లాంటివి లీగల్గా అమ్మటం వల్ల వచ్చే ఇన్కమ్ తేనె తొట్టెల ద్వారా వచ్చే ఇన్కమ్ డైరీ వ్యాపారం ద్వారా వచ్చే ఇన్కమ్ మైన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ బటర్ చీజ్ లాంటివి తయారు చేయడం వలన వచ్చే ఇన్కమ్ మన అగ్రికల్చర్ ల్యాండ్ని టీవీ సినిమా షూటింగ్స్ కానీ లేదా వేరే ఫంక్షన్స్కి కానీ రెంట్కి ఇవ్వడం వల్ల వచ్చిన ఇన్కమ్ పైన చెప్పిన ఇన్కమ్లన్నీ అగ్రికల్చర్ ఇన్కమ్ కిందకి రాని ఇన్కమ్స్ అనమాట లాస్ట్ ఒక ఫైనల్ పాయింట్ ఒకవేళ అగ్రికల్చరల్ ఇన్కమ్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ కనుక కలిపి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం పంట వేసాం అండ్ మన పొలాన్ని నాన్ అగ్రికల్చరల్ వర్క్కి రెంట్ కూడా ఇచ్చాము అప్పుడు మనం నాన్ అగ్రికల్చరల్ వర్క్ ద్వారా వచ్చిన ఇన్కమ్ వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన సింపుల్ లీగల్ లాంగ్వేజ్ ఛానల్ని ఫాలో అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం